ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ, కాశీ, అగోరి నాగసాధువుల దగ్గర 21 సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్. మరియు గాలి ధూళి దయ్యాలను వదిలించెదరు. మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఫోన్ నంబర్ 9959339487. ఇంటి విషయాల గురించి బయట మాట్లాడడం మానుకోండి, ఎందుకంటే ఇది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. మీకు కుటుంబంలోని ఎవరితోనైనా విభేదాలు ఉంటే అతనితో కూర్చొని సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీకు పురోభివృద్ధి చెందుతుంది. మీరు ఏదైనా కార్యక్రమంలో బంధువులు మరియు స్నేహితులను కలుసుకోవచ్చు. కష్ట సమయాల్లో కుటుంబ పెద్దలు మీకు అండగా నిలుస్తారు. మీ జీవిత భాగస్వామితో చిన్న విషయానికి వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒంటరి వ్యక్తులకు వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ఖర్చులను ప్లాన్ చేసుకోండి మరియు దానికి కట్టుబడి ఉండడానికి ప్రయత్నించండి. మీరు వ్యాపారంలో ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ముందుగా దానికోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోండి. పని పట్ల మీ శక్తి మరియు అంకితభావం మిమ్మల్ని మీ సహోద్యోగులకు అసూయపడేలా చేస్తాయి. మీరు ధూమపానం చేస్తే అది మీ ఆరోగ్యానికి హానికరం. మీ ప్రయాణం అపరిచితుడితో ఆసక్తికరమైన సంభాషణకు దారితీస్తుంది. ఆగిపోయిన పనులు సులువుగా పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్లో లాభాలు వస్తాయి. వ్యాపారంలో అప్పులు తీరుతాయి. మీరు విద్యార్థి అయినా లేదా పనిచేసే వ్యక్తి అయినా ఈ రోజు మీ ఆలోచనలు కోర్సు ద్వారా భర్తీ చేయబడతాయి. వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి. దీనివల్ల కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజు మీ కుటుంబ సభ్యులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మంచి భవిష్యత్తు పొందాలనుకుంటే మీరు మీ గురువులను సంప్రదించాలి. ఈ రాశి వారి దుకాణాన్ని నిర్వహించడానికి ఈ రోజు మంచిది. దుకాణంలో ఎక్కువ విక్రయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ అసంపూర్ణమైన పని పూర్తవుతుంది. ఇది మీకు గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. వ్యాపారస్తులు వేరే ఊరికి ప్రయాణం చేయవలసి వస్తుంది. ఈ వారం మీ జీవితంలో సానుకూలత ఉంటుంది. ఇది మీకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ వారం మీరు కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. మీరు బంగారం, ఇల్లు, భూమి లేదా ఏదైనా ఇంటి నిర్మాణ పనిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది భవిష్యత్తులో మంచి లాభాలను పొందే అవకాశాలను ఇస్తుంది. ఈ వారంలో మీరు సానుకూల గ్రహాలచే ఆశీర్వదించబడవచ్చు. మీరు అదనంగా ధైర్యంగా ఉండవచ్చు. మీరు మీ విశ్వాసాన్ని పెంచే స్థితిలో ఉన్న టైం లైన్ లో మీ పనిని అదనంగా పూర్తి చేయవచ్చు. మీ సహోద్యోగులు మరియు సబార్డినేట్ ఉద్యోగులు సహాయకారిగా ఉంటారు. ఉద్యోగంలో మీ మొత్తం పనితీరు బాగుంటుంది. ప్రమోషన్ల పరంగా మీకు వేతనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగార్థులు కొంతమంది స్నేహితుల సహాయంతో తగిన ఉద్యోగాన్ని పొందుతారు. విద్యార్థుల నుండి కొన్ని శుభవార్తలను వినవచ్చు. బంధువులకు సంబంధించిన స్థిరాస్తి వివాదాలు కూడా ఇప్పుడు పరిష్కరించబడతాయి. మీరు మీ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయగల సామర్థ్యాన్ని కూడా మీరు కలిగి ఉంటారు. సింగిల్స్ కు మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారంలో చివరి కొన్ని రోజులు పరిస్థితులు అదుపులో ఉన్నాయి. పెద్దల ఆశీర్వాదం సహాయంతో మీరు అదనంగా భరోసా పొందవచ్చు. మీ పని సామర్థ్యం పెరుగుతుంది. మీరు అదనంగా వ్యాపారం మరియు పని పరంగా కొత్త ఆవిష్కరణలను పొందవచ్చు. మీరు కొంచెం పెట్టుబడి తర్వాత మంచి లాభాలను కూడా సొంతం చేసుకోవచ్చు. మీరు అదనంగా ఏదైనా మతపరమైన ప్రదేశానికి లేదా స్వచ్ఛంద సంస్థకు కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వవచ్చు. మీరు నగదు ఇవ్వడం ద్వారా కొంతమంది పేదవారికి కూడా సహాయం చేయవచ్చు. ఇది మీ ప్రజాదరణను విస్తరించగలదు. మీరు మీ ఇంటికి కొన్ని సృజనాత్మకత అంశాలను కూడా తీసుకురావచ్చు. విద్యార్థులు మంచి పనితీరును కనబరుస్తారు. దంపతులు తమ ఆహ్లాదకరమైన క్షణాలను ఆస్వాదించగలరు. ఈ వారంలో వ్యాపారంలో మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ఆగిపోయిన పనులు సులువుగా పూర్తవుతాయి. ఈ వారంలో మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున మీరు మీ కోపాన్ని, మీ మాటను అదుపులో ఉంచుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా మీరు మీ వాహనం నడిపేటప్పుడు వేగంగా వాహనం నడపకండి. హెల్మెట్ ను ఉపయోగించండి, లేదంటే ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి. మీరు గాయాల పాలు కావచ్చు. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి పరిహారం వచ్చేసి ప్రతిరోజు 21 సార్లు ఓం భార్గవాయ నమః అని పఠించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ రాశి వారి అదృష్ట దినం వచ్చేసి మంగళవారం మరియు శుక్రవారం. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 5. అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. ధన్యవాదాలు.